Hi friends. రెండు రాష్ట్రాల విద్యార్థులకు గోల్డెన్ అండ్ గుడ్ ఆపార్చునిటీ సో మనకు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ వచ్చేసి మనకు మార్చి ఐదు నుంచి ఇరవై నాలుగు వరకు ర్యాలీ అనేది తీయడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎవరెవరు ఎలిజిబుల్ సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటి సో ఎప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోవాలి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కంప్లీట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియో చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసేటటువంటి లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో తెలంగాణ అభ్యర్థులకు నియమక ర్యాలీ నిర్వహిస్తోంది రాష్ట్రానికి చెందిన ముప్పై మూడు జిల్లాల వారు దీనికి అర్హులు ఆసక్తి ఉన్న విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు జాబ్ యొక్క పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే జాబ్ వచ్చేసి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అలాగే దీనికి సంబంధించి అర్హత వచ్చేసి సో పోస్టులు వచ్చేసి కంప్లీట్గా మనకు ఖాళీలు వచ్చేసి సోల్జర్ టెక్నికల్ సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్ అమ్యూనియేషన్ అలాగే ఎగ్జామినర్ అలాగే సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ సోల్జర్ జనరల్ డ్యూటీ సోల్జర్ డ్రస్ట్ మ్యాన్ అలాగే సోల్జర్ క్లర్క్ స్టోర్ కీపర్ టెక్నికల్ సంబంధించిన వివిధ రకాల ఖాళీలు ఉన్నాయి అర్హత వచ్చేసి సోల్జర్ టెక్నికల్ సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్ అండ్ ఎమినేషన్ సంబంధించి మనకు ఎగ్జామినర్ సంబంధించి కంప్లీట్గా మనకు కనీసం యాభై మార్కులతో ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ అలాగే మ్యాథ్స్ అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలాగే ప్రతి సబ్జెక్టులో నలభై పర్సంటేజ్ మార్కులు ఉండాలి అలాగే సోల్జర్ జనరల్ డ్యూటీ వాళ్ళకు వచ్చేసి నలభై ఐదు మార్కులతో పదో తరగతి మెట్రిక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి సబ్జెక్ట్లో థర్టీ త్రీ పర్సంటేజ్ అగ్రిగేట్ మార్కులు ఉండాలి అలాగే సోల్జర్ ట్రడ్స్ ట్రేడ్స్ మ్యాన్ సంబంధించి ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి ప్రతి సబ్జెక్ట్లో కనీసం ముప్పై మూడు పర్సంటేజ్ అగ్రిగేట్ మార్కులు ఉండాలి సోల్జర్ క్లర్క్ స్టోర్ కీపర్ టెక్నికల్ సంబంధించి కనీసం అరవై మార్కులతో ఏదైనా స్ట్రీమ్లో టెన్త్ ప్లస్ ట్వెల్వ్ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి ప్రతి సబ్జెక్ట్లో కనీసం యాభై పర్సంటేజ్ అగ్రిగేట మార్కులు ఉండాలి అలాగే బోధ్ సన్యాసి మహాయాన ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బోధ్ సన్యాసిగా గుర్తించబడి కాన్ఫా లోఫాన్ రబ్జాంలో పిహెచ్డి సర్టిఫికేట్ కలిగి ఉండాలి వయసు వచ్చేసి ఒకటి పది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఒకటి నాలుగు రెండు వేల మూడు మధ్య జన్మించి ఉన్న వారు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో ఈ పాయింట్ని నోట్ చేసుకోండి వయసు వచ్చేసి ఒకటి పది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల మూడు మధ్య జన్మించిన విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవాలి నెలకు నలభై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల శాలరీ ఉంటుంది ఎంపిక విధానం వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది అలాగే మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉంటుంది ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాలి అలాగే దరఖాస్తు ఫీజు వచ్చేసి ఒక రూపాయి కూడా లేదు ఏ ఒక్క విద్యార్థికి రూపాయి కూడా ఫీజు లేదు ప్రారంభ తేదీ వచ్చేసి జనవరి పంతొమ్మిది నుంచి రేపటి నుంచి స్టార్టింగ్ ప్రక్రియ మొదలవుతుంది ఫిబ్రవరి పదిహేడున ఎండ్ అవుతుంది ర్యాలీ నిర్వహణ వచ్చేసి ఐదు మార్చి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఒకటి వరకు ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది ర్యాలీ నిర్వహించే ప్రదేశం వచ్చేసి తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హక్కింపేట తెలంగాణ ఇక్కడ మనకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకొని ర్యాలీలో పాల్గొనవచ్చు అనమాట సో అప్లికేషన్ లింక్తో పాటు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా రెండు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి లింక్స్ ఓపెన్ చేసి చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాదు జస్ట్ ర్యాలీలో పాల్గొంటే జస్ట్ మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ని బట్టి మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్